ఆటో గ్యారేజ్ నుంచి రెండు కార్లు అపహరించిన దొంగలు ఫాస్ట్ ట్యాగ్ మెసేజ్ ద్వారా పట్టుబడ్డారు. విశాఖ జిల్లాలోని అకిరెడ్డిపాలెం వర్క్ షాప్ లో రిపేర్ కు ఇచ్చిన కార్లను దొంగలు అపహరించారు. అయితే కార్లతో పరారైన దొంగలు అగనంపూడి టోల్ ప్లాజా దాటుతుండగా కారు యజమానికి ఫాస్ట్ ట్యాగ్ మెసేజ్ రావడంతో అనుమానం వచ్చి వర్క్ షాప్ లో పరిశీలిస్తే కార్ల దొంగతనం బయటపడింది. దీంతో టోల్ ప్లాజాలు సీసీ ఫుటేజ్ ఫాస్ట్ ట్యాగ్ ఆధారంగా రాజమండ్రి దగ్గర ఇద్దరు దొంగలను క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయదుర్గ ఆటో కేర్ అనే వర్క్ షాప్ నుంచి రెండు కార్లను దొంగతనం చేశారు. అట్లాగే ఒక 5000 రూపాయలు క్యాష్ తాలూకా గ్రీన్ డాగ్ తాలూకా తాళం పక్కన పెట్టి రెండు కార్లను దొంగిలించుకుని వెళ్ళిపోయినట్టుగా మనకి నిన్న ఉదయం 8:30కి రిపోర్ట్ చేయడం జరిగింది. వెంటనే మన ఏసీపీ పెంటరావు గారు వారి సీఏ గారైన సూర్నాడ అట్లాగే ఎస్ఐ వెంకట్రావు వారి టీము ఏఎస్ఐ వైవి డివై నాయుడు ఏఎస్ఐ వెంకట్రావు జయేంద్ర పిసి అప్పారావు 26-27 తారీఖులో పోయి అట్లాగే ఒక ఎయిర్పోర్ట్లో మోస్టాక్ పోయింది. వాటిని ఈ ఉత్సవం పరిధిలో మన హార్బర్ సీఏ గారు అవతారం గారు అలాగే ఏఎస్ఐ మాణిక్యం మోహన్ హెచ్సి నాగేంద్ర కుమార్ పిసి ఎన్ అప్పలరాజు వాళ్ళందరూ కూడా దర్యాప్తు చేసి ఈ 3 మోటార్ సైకిల్ని రికవర్ చేయడం జరిగింది. వారిని కూడా ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం. 16-7-21 తారీఖున ఫిర్యాదు ఎన్ వీరప్రసాద్ అని ఆయన ఆయన ఫ్యామిలీతో ఈ స్టీల్ ప్లాంట్ పార్కులోకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ బ్యాగ్ పెట్టుకుని వాళ్ళ పిల్లలతో తిరుగుతూ ఉంటే ఆ బ్యాగ్ను పట్టుకుని ఒక దొంగలు తీసుకెళ్తారు. అందులో 16 గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక చిన్న పిల్లవాడి చైను ఈ ఉంగరాలు చిన్న కాసు ఇవి పోయి అంటే అవన్నీ కూడా వర్త్ ఆఫ్ 37,500. దాన్ని ఈ స్టీల్ ప్లాంట్ ఎస్ఐ గారు తేజేశ్వరరావు సీఏ గారి ఆధ్వర్యంలో మరి ఎస్సీపీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఏఎస్ఐ రవి వెంకట్రావు జయేంద్ర నారాయణ సాయంతో పట్టుకున్నారు. ఈ ముద్దాయి కూడా ఫస్ట్ అఫెండర్. ఈయన దగ్గర నుంచి బంగారం వస్తువుని రికవర్ చేయడం జరిగింది.